హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది సో అయితే ఈ వీడియోలో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంతకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీరు వీడియోని కంప్లీట్గా చూసిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి మీరు వీడియో రూపంలో షేర్ చేయలేకపోయినా ఫోన్ కాల్ అయితే చేసి వాళ్ళకి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ మనకి చాలా తక్కువ టైం అయితే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మనకి వెస్టర్డే అంటే నవంబర్ పదిహేడో తారీఖు రావడం జరిగింది నవంబర్ పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకే అప్లై చేయడానికి టైం అయితే మెన్షన్ అయితే చేశారు అంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకే టైం అయితే మ్యా మెన్షన్ అయితే చేశారు సో అందుకే చాలా తక్కువ టైం అయితే ఉంది ఎందుకని ఎక్కువ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయమని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వెస్ట్ గోదావరి జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉందో ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి పదిహేను వందల నలభై రెండు మంది పిల్లలు బడి అయితే ఉంటున్నారని చెప్పి వాళ్ళకి టీచింగ్ అయితే చేయాలని చెప్పి మనకి ఏవైతే స్పెషల్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయో ఆ ట్రైనింగ్ సెంటర్లో దాదాపు డెబ్బై ఏడు సెంటర్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని అయితే రిక్రూట్ అయితే చేస్తున్నట్లు వెస్ట్ గోదావరి జిల్లా డిఈఓ సిఏ రేణుక గారు తెలియజేయడం అయితే జరిగింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు బట్ మనకి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ అయితే అవ్వలేదు నాకు వెస్టర్డే న్యూస్ పేపర్లో చూస్తేనే తెలిసింది అందుకోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా షేర్ అయితే చేస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు టీచింగ్ కేటగిరీ పోస్టులు చూసుకుంటే బీఈడి డిఈడి చేసిన వాళ్ళు అప్లై చేసుకున్న అప్లై చేయొచ్చు అన్నారు ఇక నాన్ టీచింగ్ కేటగిరీలో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్లో అప్లై అయితే చేసుకునే విధంగా జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక అప్లై చేయడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి ఈరోజు సాయంత్రం ఐదు లోపు ఏదైతే వెస్ట్ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరు ఉందో ఏలూరులోకి వెళ్ళి సర్వశిక్ష అభియానికి సంబంధించిన ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో మన సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు ప్రజెంట్ చూసుకుంటే ఈ జాబ్స్ని కాంట్రాక్ట్ పీరియడ్లోనే తీసుకోవడం జరుగుతుందని చెప్పారు కాంట్రాక్ట్ పీరియడ్ కూడా చూసుకుంటే మనకి సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ కూడా ప్రతి నెల ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పారు ప్రజెంట్ మీరు కాంట్రాక్ట్ పీరియడ్ వీళ్ళకి ఎంత పెట్టాలా పెట్టాలని చెప్పి చాలామంది అయితే అనుకోవచ్చు ప్రెజెంట్ మనకి చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ పీరియలో రిక్రూట్ అయితే చేసినా సరే తర్వాత పర్మనెంట్ చేసే ఉన్నాయి లేదా పర్మనెంట్ చేయకపోయినా సరే మనకి సర్వశిక్ష అభియాన్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బయటకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు సో ఈ విధంగా మీరు డిపార్ట్మెంట్లో అయితే ఉంటే నోటిఫికేషన్స్ అనేవి వచ్చిన వెంటనే మీరు అయితే తెలుసుకుని వెంటనే అప్లై అయితే చేయొచ్చు మీరు కాంట్రాక్ట్ పీరియడ్లో చేస్తే ఎంతో కొంత అడ్వాంటేజ్ అనేది మీకు కంపల్సరీగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది సిచువేషన్లో చూసుకుంటే కాంట్రాక్ట్ పీరియడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ మంత్స్ అంటారు తర్వాత వన్ ఇయర్కి ఎక్స్టెండ్ చేస్తారు తర్వాత టూ ఇయర్స్ ఎక్స్టెండ్ అని చెప్పేసి వాళ్ళని పర్మనెంట్ కూడా చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా అలా విధంగా జరగచ్చు పోవచ్చు బట్ అటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి వెటికి ట్రై చేయమని అయితే చెప్తున్నాను అదైతే గుర్తుంచుకోండి మనకి చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభ్యాలు కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్ పోస్టులకి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ట్రై అయితే చేసి జాబ్ అయితే గెట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇవైతే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతం అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే కాస్త డిలే అయితే అయ్యి ఉండొచ్చు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను కాస్త కంగారు కంగారుగా చెప్పడానికి ట్రై చేశాను అయినా కానీ మనకి కాస్త డిలే అయితే అయింది చాలా తక్కువ టైం అయితే అయింది నెక్స్ట్ ఏవైతే జిల్లా డిఫరెంట్ డిఫరెంట్ సంబంధించిన జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయో అప్పుడు మీకు త్వరగా షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మీ జిల్లాకు సంబంధించిన ఏమి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు కంపల్సరీగా మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేయడం అయితే కాదు ఇన్ఫర్మేషన్ వీరేంత వరకు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఐ మీన్ ఇటువంటి జాబ్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి దానితో పాటు రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకని యాక్టివేట్ అయితే చేయండి ఇటువంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే విధంగా నాకు కాస్త బూస్టప్ అది ఇవ్వడానికి లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు